ల్యాండ్ సర్వే కార్యక్రమానికి స్వాగతం. మనం అంతకుముందు ఒక ఎపిసోడ్ చూసాము. మనం దాంట్లో మనం సర్వేలు ఎలా చేస్తామో, మెయిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మనం విన్నాము. ఇప్పుడు వచ్చే టాపిక్ వచ్చేసి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సర్వే ఎలా చేస్తాం, బిల్డింగ్కి ఏ పర్పస్లో యూజ్ చేస్తాము, ఎక్కడి నుంచి మొదలవుతుంది అనేది మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలని అనుకున్నాం అనుకోండి, ఒక ల్యాండ్ని తీసుకున్నాం, ఆ ల్యాండ్కి కంపల్సరీ సర్వే అవసరం. సర్వే చేస్తేనే మనకు ఏ డైమెన్షన్ ఉందనేది, ఏ యాంగిల్లో ఉందనేది మనకు తెలుస్తుంది. ఆ డైమెన్షన్స్ని మనం ప్లానింగ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. మనం ఆ సర్వే చేసిన ల్యాండ్ డైమెన్షన్స్ని ఆర్కిటెక్ట్కి ఇస్తే ఆర్కిటెక్ట్ దాంట్లో ప్లాన్ డిజైన్ చేస్తారు. ప్లాన్ డిజైన్ చేసిన తర్వాత సేమ్ అదే డ్రాయింగ్ని మనం దాంట్లో సూపర్ ఇంపోజ్ చేసిన తర్వాత, సైట్ మీద ఫీల్డ్ మీదకి వచ్చిన తర్వాత మనం డిజిటల్ మార్కింగ్ ద్వారా సర్వే పొజిషన్ని పాయింట్అవుట్ చేయాలి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ల్యాండ్ని సర్వే చేసినప్పుడు టీఎస్ తోటి, అంటే దట్ మీన్ టోటల్ స్టేషన్తో సర్వే చేసినప్పుడు మనం రిఫరెన్స్ పాయింట్లు తీసుకుంటాం, దట్ మీన్స్ స్టేషన్ పాయింట్స్. ఆ స్టేషన్ పాయింట్స్ అనేది మనకు స్టార్టింగ్ స్టేజ్, మనం ఎప్పుడైతే సర్వే స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి లాస్ట్ ఎండ్ ఆఫ్ ది మన కన్స్ట్రక్షన్ వరకు అదే రిఫరెన్స్ పాయింట్ని యూజ్ చేసుకొని మనం అక్కడ సర్వే చేస్తాము. సో ఆ స్టేషన్ పాయింట్స్ అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో సర్వేలో 1 mmని కూడా మినిమం ఎర్రర్గా కన్సిడర్ చేయొచ్చు. అంటే మనం ఇప్పుడు మేస్త్రీలతో చేస్తామనుకోండి, దాన్ని ఎలా చేస్తాం అంటే వాళ్ళు టేప్లతోటి దారాలు పట్టుకొని చేస్తారు, అది 100% యాక్యురసీ రాదు. యాక్యురసీ రానప్పుడు మనం ఈ డిజిటల్ సర్వేని యూజ్ చేసుకుంటాం. డిజిటల్ సర్వేలో 1 mm మినిమం ఎర్రర్. సో ఇది ఎంత ఎర్రర్ అంటే, మనం ఒక పాయింట్ ఒక పిల్లర్ మార్కింగ్ ఇచ్చినప్పుడు కానీ, స్లాబ్స్ మార్కింగ్ ఇచ్చినప్పుడు కానీ, కాలం మనం స్లాబ్ లెవెల్స్కి కానీ, పిల్లర్స్కి ఫుటింగ్స్కి కానివ్వండి, కింద పీసీసి కానివ్వండి, అండ్ మనం ఫస్ట్ స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్లో మనం ఏమిస్తామంటే పిట్ మార్కింగ్ ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంతలు ఎక్స్క్వేషన్ చేస్తాం కదా, సో దాన్ని పిట్ మార్కింగ్ కోసం కూడా మనం డిజిటల్ సర్వేని యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మన ఆర్కిటెక్ట్ ఇచ్చిన ప్లాన్ని మనం సర్వేయర్కి ఇస్తే, సర్వేయర్ ఏం చేస్తారంటే దాన్ని డ్రాయింగ్లో సూపర్ ఇంపోజ్ చేసుకుంటారు. అని మనం ఇచ్చిన బౌండరీ లోపల సూపర్ ఇంపోజ్ చేసుకొని సైట్ మీదకి వెళ్ళి మనకు రైట్ యాంగిల్లో వస్తుందా రావట్లేదా, ఏ పొజిషన్లో వస్తుంది, ఎక్కడ కటింగ్ వస్తుంది, ఎక్కడ మనకు లెవెల్స్ స్లోప్స్ ఎలా వస్తుంది, ఎక్కడ మనం లెవెల్ స్లోప్ తీసుకోవాలి, ఎక్కడ కటింగ్ చేయాలి, ఎక్కడ మనం పాయింట్అవుట్ మన బోర్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, అండ్ ఎవ్రీథింగ్ అనేది కూడా మనం సర్వే రూపంలో తెలుసుకోవచ్చు అండి. దాని తర్వాత పిట్ మార్కింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిట్ మార్కింగ్ ఇస్తాం. పిట్ మార్కింగ్ ఇచ్చినప్పుడు జేసీబీ తోటి మనం ఎక్స్క్వేషన్ చేసుకున్నాం అనుకోండి, దాని తర్వాత కూడా అదే సర్వేయర్ తోటి మళ్ళీ ఇంకొకటి విజిట్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీ పిల్లర్, మన స్టీల్ ఎక్కడ కట్టాలి, పీసీసీ ఎక్కడ వేసుకోవాలి, కాలం పొజిషన్ ఏంటిది, ఫుటింగ్ పొజిషన్ ఏంటిది అనేది మార్కింగ్ ఇస్తారండి. దాని తర్వాత మనం ఫుటింగ్ వేసుకున్న తర్వాత గ్రౌండ్ లెవెల్కి వచ్చేసిన తర్వాత ప్లింత్ లెవెల్, ప్లింత్ లెవెల్లో కూడా సర్వే అవసరం. ప్లింత్ లెవెల్ కూడా మనం కింద ఎక్కడైనా కానీ మనం గుంత పైనుంచి కాంక్రీట్ పోస్తాం, ఏమన్నా జరిగిందా, పక్కగా జరిగిందా, లేదన్నా ఏమైనా మిస్టేక్ జరిగిందా, మేస్త్రీలు ఏమైనా మిస్టేక్ చేశారా, లేబర్ ఏమైనా మిస్టేక్ చేశారా, ఏమన్నా తగిలి పక్కగా జరిగిందా అనేది మనం సర్వే ఫైండ్అవుట్ చేసి ప్లింత్ లెవెల్లో వచ్చినప్పుడు అక్కడ కరెక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ కరెక్షన్ అయిన తర్వాత మనకు ప్లింత్ లెవెల్ అయిపోయిన తర్వాత యాజ్ ఎ స్లాబ్ లెవెల్, స్లాబ్కి మనం లెవెల్స్ మార్కింగ్ చేసుకోవచ్చు. స్లాబ్ బాటమ్స్ మనం సెంటరింగ్ చేస్తాం కదా, సెంటరింగ్కి కూడా మనం డిజిటల్ సర్వే ద్వారా కూడా మార్కింగ్ తీసుకోవచ్చు అండి. అది మీకు ఎర్రర్ అనేది అసలు చాలా మైనర్గా ఉంటుంది, అది యాక్యురసీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. పొజిషన్స్ అయినా రాంగ్ మిస్టేక్స్ అవ్వడం కానీ, స్టీల్ కవరింగ్స్ ఎక్కువ రావడం కానీ, ఇలాంటి మిస్టేక్స్ ఏమీ జరగకుండా ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మనం రూమ్ మార్కింగ్లో కూడా ఇంటర్నల్ ఏరియా కూడా డిజిటల్ మార్కింగ్ తీసుకోవచ్చు. ఇంటర్నల్గా కూడా మనం రూమ్ సైజెస్ ఏమొస్తుంది, మనకు డోర్ ఎక్కడ పొజిషన్ వస్తుంది, మనకు సిల్ లెవెల్ ఎక్కడ వస్తుంది, ఇవన్నీ కూడా మనం డిజిటల్ మార్కింగ్ ద్వారా చేయొచ్చు అండి. చాలా వరకు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లో
ఇదే యూజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ మెన్షన్ చేస్తారు అండ్ డిజిటల్ మార్కింగ్ ని తీసుకుంటారు, ఎందుకంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి. అందుకనే డిజిటల్ సర్వే చాలా ఇంపార్టెంట్. కన్స్ట్రక్షన్ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సర్వేయర్ని పిలిపించుకున్న తర్వాత మన పొజిషన్, మన ప్లానింగ్ ఎప్పుడు కూడా 90 డిగ్రీస్ని బేస్ చేసుకొని ఉంటుందండి. మన ల్యాండ్ అవ్వచ్చు, మన ల్యాండ్ పొజిషన్స్ 90 డిగ్రీస్ లేకపోయినా మనం ఇచ్చే కన్స్ట్రక్షన్ ప్లాన్ మాత్రం 90 డిగ్రీస్లో ఉంటుంది. సో ఆ 90 డిగ్రీస్ని కరెక్ట్గా సైట్ మీద మెన్షన్ చేస్తున్నారా లేదా, దాన్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి మనం సర్వేయర్ను ఫాలో అవ్వాలండి. సో వాళ్ళు ఇచ్చే పాయింట్ బేస్ చేసుకొని మనం క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. డిజిటల్ సర్వే రాకముందు మనకు ఎగ్జాక్ట్లీ నార్త్ ఏ డైరెక్షన్ ఉంది, ఈస్ట్ ఏ డైరెక్షన్ ఉంది, వెస్ట్ ఏ డైరెక్షన్ ఉంది, సౌత్ ఏ డైరెక్షన్ ఉంది ఎగ్జాక్ట్లీ తెలియదు. వీళ్ళు ఎంతసేపు మనం కంపాస్ని మెన్షన్ చేస్తాం, కానీ కంపాస్ నుంచి మనం ఎగ్జాక్ట్లీ 0 డిగ్రీస్ నుంచి 360 డిగ్రీస్ ఎగ్జాక్ట్లీగా కంపాస్లో మెన్షన్ చేయలేమండి. సో ఈ మిషన్ వచ్చేసి మనకు, సో డిగ్రీస్ ఎంత ఉంది, మినిట్స్ ఎంత ఉంది, సెకండ్స్ ఎంత ఉంది అనేది ఎన్ని చిన్న క్యాలిక్యులేషన్ని కూడా మనకు టోటల్ సెషన్ చూపిస్తుందండి. సో ఈ డిజిటల్ సర్వే ద్వారా ఎగ్జాక్ట్లీ మనం ఉన్న పొజిషన్కి, మనకి ఇచ్చిన డ్రాయింగ్కి ఎగ్జాక్ట్లీ 90 అంటే 90లో మనం మార్కౌట్ చేయొచ్చు. 90 తర్వాత నుంచి మనకు అక్కడ నుంచి ఏ డిగ్రీ అయితే ఫాలో అవుతున్నామో మన కన్స్ట్రక్షన్ని, దాన్ని మనం డిజిటల్ సర్వే ద్వారా ఎగ్జాక్ట్లీగా ఫాలో అయ్యి ఆ పాయింట్అవుట్ని బేస్ చేసుకుని కన్స్ట్రక్షన్ చేయొచ్చండి. అది అంతకుముందు జరిగినప్పుడు ఇలా జరిగేది కాదు. మనం ఎంతసేపు డయాగ్నల్ చూస్తాము, డయాగ్నల్ చూసినప్పుడు టేప్ బేస్ చేసుకొని ఇటు పట్టుకొని ఇటు పట్టుకొని లాగి పట్టుకొని చూస్తారు, అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ రాదండి. మేస్త్రీలు ఫాలో అయ్యే మెథడ్స్ అవి, కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. డిజిటల్ సర్వేలో అలాంటిది ఏమీ ఉండదు, మనం ఏది పట్టుకోవాల్సి వస్తాం, మనకు మిషన్ క్యాల్కులేషన్ని బేస్ చేసుకునే అంత పాయింట్అవుట్ చేయడం ఉంటుంది. అది చాలా అక్యురసీ వస్తుందండి, మినిమం ఈజ్ 1 mm ఎర్రర్ వస్తుంది. సో 1 mm అంటే ఇంకా చాలా తక్కువ అండి. డిజిటల్ సర్వే ద్వారా కానీ వెళితే మనం ఎగ్జాక్ట్లీ ఎలా అయితే ఆర్కిటెక్ట్ దగ్గర నుంచి అయితే ప్లాన్ రిసీవ్ చేసుకున్నామో అదే యాజ్ ఇట్ ఈజ్ మనం సైట్లో ఫాలో అయ్యి మనం అదే కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేయొచ్చు అండి. సర్వేర్ వచ్చేసి కోఆర్డినేట్స్ మెథడ్ని ఫాలో అవుతారండి. ఆ కోఆర్డినేట్స్లో ఈస్టింగ్, నార్థింగ్ అండ్ జెడ్ వాల్యూస్, ఎలివేషన్స్ అని 3 వాల్యూస్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఈస్టింగ్ అండ్ నార్థింగ్ని పాయింట్అవుట్ చేసి అక్కడ పిన్ పాయింట్ చేస్తారు మనకు. అది చాలా ఇంపార్టెంట్, మనం అది కూడా గమనించుకోవాలి. సర్వేర్ చేస్తుంది కూడా మిస్టేక్ ఏమైనా ఉందండి, సర్వేర్ మిస్టేక్ ఉంటుందేమో కానీ మిషన్ ద్వారా మాత్రం మిస్టేక్ జరగదండి. ఆయన ఏ పద్ధతిలో చేస్తున్నది చాలా గమనించాల్సిన విషయం. మనకు కన్స్ట్రక్షన్కి సంబంధించిన ప్రాముఖ్యత అండి, ఇంకా చాలా ముందు ఇంకా చాలా ఎపిసోడ్స్ ఉంటాయి, దీని గురించి బ్రీఫ్లీ ఎక్స్ప్లెనేషను ముందు ఇస్తానండి. మనం మినిమం మన కన్స్ట్రక్షన్కి ఏం కావాలనేది తెలుసుకున్నాము. నమస్కారం. రియల్ ఎస్టేట్కి సంబంధించిన బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ.